ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా? తింటే ఏమవుతుంది? ఈ మధ్య కాలంలో అందరికీ హెల్త్ పైన అవేర్నెస్ పెరగటం వలన ఏది తింటున్నా అందులో విటమిన్స్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఉన్నాయా, అమ్మో రైస్ తినకూడదు, అమ్మో అది తినకూడదు, ఇది తినకూడదు అని తెగ ఆలోచిస్తూ ఉంటారు. అయితే అసలు ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తినవచ్చా, తింటే ఏమవుతుంది అనేది ఈ వీడియో చూసి తెలుసుకుందాం. మనకి కార్బోహైడ్రేట్స్ అంటే పిండి పదార్థాలు ఎంత ముఖ్యమో ప్రోటీన్స్, మాంసకృతులు కూడా అంతే అవసరం. అసలు ఈ ప్రోటీన్స్ వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటో ఈ వీడియో చూసి తెలుసుకోండి. చాలామంది లేజీగా ఉంటూ ఉంటారు చిన్నప్పటి నుండి. వాళ్ళు ఎంతసేపటికి కదలనే కదలరు ఎక్కువగా. ఏం పని చెప్పినా వాళ్ళని లేజీగా కూర్చొని ఆడుకోకుండా సైలెంట్గా ఉంటూ ఉంటారు. అయితే మనం చురుకుగా, ఆరోగ్యంగా, చలాకీగా, ఉత్సాహంగా వాళ్ళని ఉంచాలంటే వాళ్ళకి ప్రోటీన్స్ ఉండే ఆహారాన్ని ఎక్కువగా ఇవ్వాలి. మన శరీరం యాక్టివ్గా పనిచేయాలంటే మనకు ప్రోటీన్స్ తప్పనిసరిగా కావాలి. ప్రోటీన్ మనకు కావాల్సిన ఇంపార్టెంట్ అయిన ఎనర్జీని ఇస్తాయి, మన కండరాలని చాలా బలంగా చేస్తాయి. అలానే చాలామందికి జుట్టు ఊడిపోతుంటుంది, అలానే స్కిన్ దురదల ఇలాంటివి కూడా వస్తూ ఉంటాయి, స్కిన్ రిలేటెడ్ ఎలర్జీస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ ప్రోటీన్స్ అనేవి స్కిన్కి అలానే హెయిర్కి కూడా ఎంతో అవసరం. అందువలన ఎవరైనా సరే ప్రోటీన్స్ ఉండే ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. ఎంత వీలైతే అంత ఎక్కువగా తీసుకోవాలి. ఒక్కోసారి డాక్టర్లు చెప్పేదానికంటే ఎక్కువ తీసుకుంటుంటారు కూడా. ఈ రోజుల్లో అవసరం ఉన్నా లేకపోయినా కొందరు ప్రోటీన్ బిస్కెట్స్ కూడా పిల్లలకి ఇస్తున్నారు. మా పిల్లవాడు సరిగ్గా తినటం లేదండి అని చెప్పేసి డాక్టర్స్ని అడిగితే వాడలేదు, సాటిస్ఫాక్షన్ కోసం ఒకటి రెండు ప్రోటీన్స్ బిస్కెట్స్ అప్పుడప్పుడు తినమంటే ఇక దాన్ని రెగ్యులర్ డైట్లో ఫాలో అవుతున్నారు. కానీ మనం అధికంగా తీసుకునే ప్రోటీన్స్ మనకు కలిసి వస్తాయా అంటే అన్నిసార్లు కలిసి రావాలనేది ఆన్సర్. అవసరమైన దానికంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే వాటి వల్ల అందరికీ ఎక్కువ ప్రయోజనాలు కలగట్లేదని సైంటిస్టుల పరిశోధనలో తేలింది. బరువు తగ్గేందుకు గట్టిగా ప్రయత్నించే వాళ్ళు, కండరాలు పెంచుకునే వాళ్ళు, కండరాలను పెంచుకోవాలి అనుకునే వాళ్ళకి మాత్రమే ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఆహారం సెట్ అవుతుంది. కొంతమంది జిమ్కి వెళ్ళి సిక్స్ ప్యాక్ బాడీ కోసం ప్రత్యేకించి వర్కౌట్ చేస్తుంటారు, బలంగా ఉండేందుకు ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకుంటారు. వాళ్ళు ఎక్కువ ప్రోటీన్స్ ఉన్న ఆహారం తీసుకోవచ్చు. సైంటిస్టులు 1000 మంది విద్యార్థులపైన పరిశోధన చేశారు. వాళ్ళు ఆరోగ్యం, తీసుకునే ప్రోటీన్స్, బరువు తగ్గడం, వ్యాయామం ఉంటాయి అన్నింటినీ కూడా ఈ సర్వేలో లెక్కలో తీసుకున్నారు. పాలు, గుడ్లు, మాంసం, గింజలు, తృణధాన్యాల్లో ఎక్కువగా ఈ ప్రోటీన్స్ ఉంటాయి. కావాల్సిన దానికంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే బాడీలో అలాగే ఉంటాయి, అవి అంత ఈజీగా కరగవు. వాటిని కరిగించేందుకు మళ్ళీ చాలా వర్కౌట్స్ చేయాల్సి ఉంటుంది. అందుకని మీరు చేసే ఎక్సర్సైజ్, మీకు ఇంట్లో ఉండే ఫిజికల్ వ్యాయామం తగ్గట్టుగా ప్రోటీన్స్ తీసుకుంటే మంచిది. అదే పనిగా ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకుంటే అధిక బరువు పెరిగి వాటిని కరిగించలేక ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది. అలానే ఎక్కువగా పొట్ట నొప్పి అని పిల్లలు ఏడుస్తూ ఉండవచ్చు. కాబట్టి అతిగా ఎక్కువ ప్రోటీన్స్ ఉండే ఫుడ్ మంచిది కాదు. ఎంత అవసరమో అంతవరకు తీసుకుంటే బెటర్. అలానే అధికంగా బరువు పెట్టడం వల్ల అన్ని ఇబ్బందులే, కాబట్టి బరువు బ్యాలెన్స్గా ఉండేలా చూసుకోవాలి. సపోజ్ కేజీ బాడీకి ఒక రోజుకి 0.8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. 10 కేజీల బరువు ఉంటే రోజుకి 8 గ్రాముల ప్రోటీన్స్ అవసరం. 50 కేజీల బరువు ఉంటే రోజు 40 గ్రాముల ప్రోటీన్స్ తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ప్రోటీన్స్ తీసుకుంటే అధిక బరువు సమస్య మొదలవుతుంది. కాబట్టి ప్రోటీన్స్ అవసరమే కానీ వాటిని మితంగా మీ ఫుడ్ డైట్లో చేర్చుకుంటే మంచిది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.